కబీర్, కబీర్ బెనారస్లో బ్రాహ్మణుల ఇంట జన్మించినాడు, ముస్లిములు ఇంటి వద్ద పెరిగినాడు. కబీర్ హిందూ ముస్లింల సామరస్యతకు కృషి చేసినాడు. కబీర్ నేను కాంబాను కాను, నేను కైలాసమును కాను అని పేర్కొనినాడు. కబీర్ వ్రాసిన పద్యాలు దోహస్, కబీర్ భోజ్పూరి, బ్రిజ్ భాష, అవధీ భాష, కరబోలి మొదలగు భాషలలో బోధనలు చేసినాడు. కబీర్ సితార విద్వాంసుడు. ఇతని సమాధి ఉత్తరప్రదేశ్లో మహానగర్లో కలదు. రామానందుడు, రామానందుడు ప్రయాగలో జన్మించినాడు. ఇతడు ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమ స్థాపకుడు. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య భక్తి ఉద్యమ వారధి. రామానందుడు సీతారామ భక్తిని ప్రబోధించినాడు. ఇతడు అన్ని కులస్థుల వారిని, మతస్థుల వారిని ఆహ్వానించి సహపంక్తి భోజన విధానాన్ని అనుసరించినాడు. అన్ని కులాలు, మతాల నుండి శిష్యులను స్వీకరించినాడు. రామానందుని అనుచరులను అవధూతలు అంటారు. వీరు మొత్తము 12 మంది. ఉదాహరణకు కబీర్ సాలివాడు, రాయిదాస్ చర్మకారుడు, సేనా మంగళి, సాధన కసాయివాడు, దన్నా వ్యవసాయదారుడు. రామానందుని తర్వాత భక్తి ఉద్యమకారులలో నిర్గుణ, సగుణ అను వర్గాలు ఏర్పడినవి.